ఇట్స్ అంటే ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్, బట్ ఇది ఏదో నా కోసం యాడ్ చేసినట్టు మాత్రం ఉండదు, కథ ప్రకారంగా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది, ఈజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అన్నమాట సినిమాలో. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా పేపరు రోడ్డు మీద పడేసినా ఈజ్ డస్ట్బిన్ ఏంటని చెప్తాడు, అలాంటి క్యారెక్టర్. సో బికాజ్ ఈజ్ చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు కాబట్టి అతనికి ఆ లోపల నుంచి అది ఉంటుంది అన్నమాట ఇండియా మీద రెస్పెక్ట్. యా అండి, పాకిస్తాన్ అమ్మాయిని లవ్ చేస్తాడు. సో పాకిస్తాన్ ట్రావెల్ ఉంటుంది సార్, అది మీ సినిమా చూడాలి. అంటే సినిమాలో ఎస్ అండి, సినిమాలో చాలా అమేజింగ్ యాక్షన్ ఉంటుంది, మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ రిస్కీ షాట్స్ అంటే నాకు మామూలుగా అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా సరే కొంచెం నేను చేసేవాడిని ఎక్సైట్మెంట్తో. బట్ మా ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన చాలా జాగ్రత్తగా నాతో చేయించారు ఏం కాకుండా. సో ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనకి రీఇన్కార్నేషన్ ఫిల్మ్ అనగానే చాలామంది మగధీరతో కంపేర్ చేస్తున్నారు, బట్ రీఇన్కార్నేషన్ అనేది చూస్తే మనకి ఫస్ట్ ఎప్పటి నుంచో నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు, అండ్ మగధీర, మనం రీసెంట్గా. సో చాలా రీఇన్కార్నేషన్ ఫిల్మ్స్ వచ్చాయి, బట్ ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా, అంటే ఏ రీఇన్కార్నేషన్ ఫిల్మ్ లేనిది ఈ సినిమాలో ఒకటి ఉంటుంది, అది మీరు సినిమా చూసాక చెప్పాలి. చాలా ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది సినిమాలో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్విస్ట్. సూపర్ న్యాచురల్గా ఉండదు సార్, అంటే లైక్ మీరు చూడగానే అర్థమైపోతుంది, ఇట్స్ వెరీ బిలీవబుల్ అండ్ ఇట్స్ అమేజింగ్ ఇది అనమాట. ది మూవీ సేమ్ మై ఏజ్, ఐఎమ్ 20.